हेलो डिबीजर्स, वेलकम टू माय चैनल। मैं चूसनारु నేను సైకిష్ణ తెలుగు టెక్ ఛానల్। सो फ्रेंड्स, लास्ट टाइम మీకు వన్ ప్లస్ బర్డ్స్ ప్రాపర్ రివ్యూ మీకు ఇచ్చాను। ఒకవేళ గాని మీరు దాన్ని గాని చూడకపోతే పైన కాస్ట్ వస్తే దాన్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు ఆ వీడియో ప్లే అవుతుంది। సో ఈ రోజు మీకు ఏం చెప్పొస్తా అంటే ఎంఐ వాళ్ళు కొత్త ట్రిమ్మర్ లాంచ్ చేశారు, ఎంఐ ట్రిమ్మర్ 1C। ఓకేనా? ఆ ట్రిమ్మర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి మీకు చెప్పబోతున్నాను। ఒకవేళ గాని మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మీరు చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఉంది, కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। సో ఆటోమేటిక్ గా మీకు నా వీడియోస్ అన్ని వస్తూనే ఉంటాయి। సో ఇంకేం కాలేసం, వెళ్ళిపోదాం మన ఛానల్ కి, లెట్స్ గో। సో మై డియర్ యూజర్స్, దిస్ ఇస్ ఎంఐ ట్రిమ్మర్ 1C। సో ఎంఐ వాళ్ళు కొత్త ట్రిమ్మర్ లాంచ్ చేశారు। సో ఈ ట్రిమ్మర్ వచ్చి మనకి ప్రైస్ వచ్చి మనకి 999, అంటే 1 రూపాయ తక్కువ, 1000 రూపాయస్ కొస్తుందన్నమాట, 1 రూపాయ తక్కువ। సో ఇది మనకి ఫ్లిప్కార్ట్ లో లభిస్తుంది అండ్ ఎంఐ ఆఫీషియల్ వెబ్సైట్ లో దొరుకుతుంది। సో ఇంకేందుకు ఆలస్యం, ఎంఐ ట్రిమ్మర్ అన్బాక్సింగ్ చేసేద్దామా? సో మనకి బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? పైన మనకి ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1C అని ఉంటుంది మనకి। ఇది హై ప్రిసిషన్ ట్రిమ్మింగ్, అడ్జస్టబుల్ 20 లెన్స్ సెట్టింగ్స్ ఉంటాయి అండ్ మనకి ఇది 60 మినిట్స్ రన్ టైం వస్తుంది। ఓకేనా? అండ్ ఇది సెల్ఫ్ షార్పనింగ్ బ్లేడ్స్. సో మనకి ఫ్రంట్ వచ్చి మనకి ఏ విధంగా ఉంటుంది, సైడ్ వచ్చి మనకి ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1C ఉంటుంది మనకి। ఇటుపక్క మనకి ప్రైస్ చూసారు కదా, 1199, కానీ మనకి ఇది 999కి వస్తుంది అండ్ మనకి ఒక బియర్డ్ ట్రిమ్మర్, యూజర్ మాన్యువల్, ఛార్జింగ్ కేబుల్, ట్రిమ్మర్ కోమ్ వస్తుంది, ఒక పౌచ్ ఉంటుంది, క్లీనింగ్ బ్రష్ ఉంటుంది అనమాట। ఓకేనా? ఈ ప్రోడక్ట్ మోడల్ వచ్చి XXQO2HM ఉంటుంది అండ్ ఇది మ్యానుఫ్యాక్చర్డ్ బై చైనా ఉంటుంది। నాకు ఇది ఇంపోర్టెడ్, మనకి బెంగళూరు నుంచి వచ్చింది అనమాట ఇది బాక్స్ నాకు। సో ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ మంత్ వచ్చి జూన్ 2020 ఉంటుంది। సో కంట్రీ ఆఫ్ ఆరిజిన్ చైనా। సో ఇటుపక్క కూడా మనకి ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1C ఉంటుంది, పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది, అంటే ఇంకా ఇటుపక్క ఇంకేం ఉండదు, క్యూఆర్ కోడ్ ఉంటుంది। సో ఓవరాల్గా అయితే బాక్స్ మనకి ఈ విధంగా ఉంటుంది, ఒకసారి బాక్స్ అన్బాక్సింగ్ చేద్దాం। ఓకేనా? సో పైన స్టిక్కర్ ఉంటుంది, అది తీయాలి, చాలా గట్టిగా ఉంది, రావట్లేదు। సో ఐఎమ్ యూజింగ్ నైఫ్, వచ్చింది। సో ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాము, ఓపెన్ చేస్తే లోపల ఏ విధంగా ఉంటుందనేది చూద్దాము, రావట్లేదు, ఓకే వచ్చింది। సో ఇక్కడ మనకి పట్టుకోవడానికి, ఓపెన్ చేయడానికి కొంచెం లైట్గా మన ఒక ఫింగర్ యూస్ చేసి, బటన్ వేలు యూస్ చేసి మనం తీయచ్చు అనమాట, అయినా కానీ రావట్లేదు, లోపల ఎక్కువ ఉంది। సో బాక్స్ మనకి బయటికి వచ్చేసింది। సో మనకి లోపల చూసారు కదా ఒక కవర్ ఉంటుంది, మనకి రెండు లేయర్స్ ఉంటాయి సో ఒక దాంట్లో వచ్చి ట్రిమ్మర్ ఉంటుంది అనమాట। సో ట్రిమ్మర్ తీద్దాం ఫస్ట్, ట్రిమ్మర్ తీద్దాము। ఓకే, ట్రిమ్మర్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది, పైన మనకి కంట్రోల్స్ ఉంటాయి అనమాట, అడ్జస్టబుల్ లెన్స్ ఉంటాయి। సో ట్రిమ్మర్ అయితే మొత్తం చాలా బాగుంది, ఇంకా మిగతా ఏమైనా చూద్దాము। మనకి క్లాత్ ఉంటుంది, పౌచ్ ఇస్తారనమాట అండ్ ఒక మైక్రో యూఎస్బి కేబుల్ ఉంటుంది, కేబుల్ కూడా చాలా క్వాలిటీగా ఉంది ఎంఐ వాళ్ళది, సో లెంత్ కూడా ఎక్కువ ఉంది అండ్ ఒక పౌచ్, మనకి బ్రష్ అనమాట క్లీన్ చేసుకోవడానికి, బ్లేడ్స్ ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసుకోవడానికి అది ఇచ్చారు। సో పౌచ్ కూడా చాలా బాగుంటుంది, ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట। సో మనం ఒకవేళ పెట్టుకొని వెళ్ళాలనుకుంటే అలా పెట్టుకొని దాన్ని క్లోజ్ చేస్తే సింపుల్. సో బాగుంది కదా? సో బాక్స్ పరంగా వస్తే మాత్రం లోపల మనకి ఈ విధంగా ఉంటుంది। సో ట్రిమ్మర్ పట్టుకునేటప్పుడు కూడా గ్రిప్ కూడా చాలా బాగుంది, అంత స్మూత్గా లేదు, కొంచెం రఫ్గా ఉంటుంది అండ్ మనకి 20 లెన్స్ సెట్టింగ్స్ ఉంటే పవర్ బటన్ ఉంటుంది అండ్ మనకి ఇక్కడ మ్యాట్ ఉంటుంది, మోడల్ నెంబరు, ఇన్పుట్, డేట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ మేడ్ ఇన్ చైనా ఉంటుంది అండ్ మనకి ఇక్కడ ఎంఐ లోగో ఉంటుంది। ఓపెన్ చేస్తే మనకి యూఎస్బి పోర్ట్, మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంటుంది అనమాట, సో దీన్ని బట్టి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, 2 అవర్స్ పెట్టాలి, 2 అవర్స్ పెడితే మనకి 60 మినిట్స్ వస్తుంది। క్యాప్ రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ, అంత కష్టమేం కాదు, రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో। సో రిమూవ్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది, మో ఇరిగిపోద్దాం మనం టెన్షన్ ఏమి ఉండదు। ఓకేనా? పైన మనకి ఓపెన్ ఉంటుంది, సో మనకి ట్రిమ్మర్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ యూనో వాట్, మీరు ఆ పవర్ బటన్ గట్టిగా హోల్డ్ చేస్తే మనకి లాక్ సిస్టమ్ పడిపోదు ట్రావెల్ యూస్ చేసేటప్పుడు, సో ఎటువంటి టెన్షన్ ఉండదు।
అండ్ మనకి దానిలో పెట్టడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆ పైన క్యాప్ అనేది మనకి ఎటువంటి టెన్షన్ అనేది ఏముండదు, జస్ట్ అలా హోల్డ్ చేస్తే మనకి పడిపోద్ది అనమాట. కాబట్టి ఎటువంటి టెన్షన్ లేదు, బాగా యూస్ చేసుకోవచ్చు. పవర్ బటన్ ఉంటుంది, నేను చెప్పాను కదా మనకి ఇండికేటర్స్, 3 ఇండికేటర్స్ ఉంటాయి. మనకి ఛార్జింగ్ ఫుల్ అయిన దానికి మనకి తెలుస్తుంది అనమాట అది. సో ఓవరాల్గా వస్తే ట్రిమ్మర్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో మై డియర్ యూజర్స్, అన్బాక్సింగ్ మీరు చూసారు కదా. సో దీని స్పెసిఫికేషన్ పరంగా వస్తే ఇది మనకి 60 మినిట్స్ రన్నింగ్ టైం, అంటే మనం 60 మినిట్స్ వరకు వస్తుంది అనమాట. అండ్ దీన్ని 2 అవర్స్ ఛార్జ్ పెడితే చాలు, ఓకేనా? 2 అవర్స్ ఛార్జ్ పెడితే మనకి 60 మినిట్స్ రన్నింగ్ వస్తుంది అనమాట వర్కింగ్ అనేది. అండ్ మనకి యాక్చువల్గా లాస్ట్ టైం వాళ్ళు ట్రిమ్మర్ లాంచ్ చేశారు, అండ్ ఈ ట్రిమ్మర్ అన్బాక్సింగ్ లో మీరు గమనించారా మనకి క్యాప్ అనేది ఓన్లీ సింగిల్ క్యాప్ మాత్రమే ఇచ్చారనమాట. మామూలుగా లాస్ట్ టైం ట్రిమ్మర్ అయితే మనకి 2 వస్తాయి, కానీ దీనిలో మాత్రం ఒకటే వచ్చింది. అండ్ మనకి ఇది 20 లెన్స్ అడ్జస్టబుల్స్ ఉంటాయి. మనకి ఛార్జింగ్ పోర్ట్ వచ్చి మనకి మైక్రో యూఎస్బి ఇచ్చారు, ఛార్జింగ్ పోర్ట్ వచ్చి. సో మైక్రో యూఎస్బి పెట్టుకుని మనం ఛార్జింగ్ ఒక 2 అవర్స్ ఛార్జ్ పెడితే ఆటోమేటిక్గా మనం 60 మినిట్స్ యూజ్ చేయొచ్చు అనమాట. సో మై డేట్ బిజినెస్ స్పెసిఫికేషన్స్ చూసారు. వన్స్ ఇది ట్రిమ్మర్ అది ఎలా వర్క్ అవుతుంది, మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందా అని దాని గురించి ఇప్పుడు ఒక చిన్న వీడియో చూద్దాం. చాలా బాగున్నాయి, ఇది కట్ చేసే సిస్టమ్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు లెవెల్ పెట్టి కట్ చేద్దాం. సో మై డియర్ యూట్యూబర్స్, ఓవరాల్గా అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నాకు పక్కన షేడ్ వస్తున్న వల్ల తెలియట్లేదు, కానీ నాకు షేప్ అయితే మాత్రం భలే వచ్చింది. షేపు ఆ కట్స్ అనేది బాగా బాగుంది. నేను 2.5 పెట్టాను దీనికి, చాలా బాగుంది. ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది ట్రిమ్మర్ అనేది. సో మై డియర్ యూట్యూబర్స్, సో వీడియో చూశారు, షేప్ ఎలా ఉందో చూశారు. సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. సో MI ట్రిమ్మర్ వర్కింగ్ కట్టింగ్ షేప్ అనేది ఎలా వస్తుందో మీకు తెలిసింది, ఇప్పుడు వీడియో పెట్టాను చూసారు కదా. సో ఓవరాల్గా వస్తే మాత్రం చాలా బాగుంది, తక్కువ ప్రైస్, ఇప్పుడున్న ప్రైజెస్లో లైక్ ట్రిమ్మర్స్ ప్రైజెస్లో నాకు చాలా తక్కువ అనిపించింది మాత్రం ఈ MI ట్రిమ్మర్ 1C మాత్రమే. అండ్ ఇంకోటి ఏంటంటే పాత ట్రిమ్మర్ కూడా ఉంది కదా MI వాళ్ళది, అది మనకి 1200 to 1400 రేంజ్లో ఉందన్నమాట. ప్రస్తుతానికి మన ప్రజెంట్ ఉన్న మార్కెట్లో దాని ప్రైస్ వచ్చి 1200 to 1400 ప్రైస్ రేంజ్లో ఉంది. సో దానికి దీనికి ఏం డిఫరెన్స్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అండ్ ఇంకోటి అంటే ఇది మనకి కొంచెం చిన్నదిగా ఉంది ట్రిమ్మరు, అదైతే మనకి సైజ్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అది ఫుల్ బాడీ వాటర్ రెసిస్టెంట్, కానీ ఇది ఫుల్ బాడీ వాటర్ రెసిస్టెంట్ కాదు, ఓన్లీ ఆ పైన టాప్ వరకు మాత్రమే వాటర్ అయితే దాన్ని రిమూవ్ చేసుకొని మనం వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా? అండ్ టైమింగ్ పరంగా వస్తే పాత ట్రిమ్మర్ మనకి 90 మినిట్స్ వస్తుంది, ఇది మనకి 60 మినిట్స్ వస్తుంది, ఓకేనా? అండ్ ఇది ఫుల్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ కాదు, ఆ పైర్ వరకు మనకి స్టెయిన్లెస్ స్టీల్, మనకి మిగతా అంతా ప్లాస్టిక్. పాత ట్రిమ్మర్ అయితే ఫుల్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, ఓకేనా? సో అంతే అనుకుంటా. ఇంకోటి ఏంటంటే మనకి బాక్స్ లో ఎక్స్ట్రా క్యాప్ వస్తుంది పాత ట్రిమ్మర్కి, కానీ ఇది ఓన్లీ ఒకటే వస్తుంది అనమాట, అంతే. దానికి డిఫరెన్స్ అంటే ఫ్రెండ్స్, అందువల్లే మనకి ఒక 200 తగ్గించి మనకి 1000 రూపీస్కి ఇది రిలీజ్ చేశారు. అండ్ ది మెయిన్లీ సౌండ్ అనేది చాలా తక్కువ. పాత ట్రిమ్మర్లు అయితే మనకి సౌండ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది, సౌండ్ ఎక్కువ వస్తుంది, కానీ మనకి దీంట్లో సౌండ్ అనేది చాలా తక్కువ ఉంది. ట్రిమ్మింగ్ మనం యూజ్ చేసేటప్పుడు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ది మెయిన్లీ ట్రిమ్మింగ్ యూజ్ చేసేటప్పుడు ది మెయిన్ మీరు లిప్స్ గార్డ్ పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ పైన అనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ట్రిమ్మర్ అయినా సరే. సో యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, మీరు ఇదంతా యూజ్ చేసినప్పుడు మీకు ఏం కాదు, ఓన్లీ లిప్స్ కార్డ్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి MI ట్రిమ్మర్స్తో. లాస్ట్ టైం MI ట్రిమ్మర్ యూజ్ చేసినప్పుడు నాకు కొంచెం లైట్గా ఇక్కడ పాత ట్రిమ్మర్ చేసినప్పుడు కట్ అయింది, కానీ ఇప్పుడు కట్ కాలేదు, కానీ జాగ్రత్తగా ఉంటే మంచిది. సో మై డియర్ బిజినెస్, లెట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీకు నా వీడియో నచ్చింది కింద లైక్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ అని చూడండి, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంది మాత్రం గట్టి కొట్టండి, ఓకేనా? రేపు వచ్చే వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే ది వన్ ప్లస్ నాట్ ప్రాపర్ రివ్యూ, బికాస్ ఐఎమ్ యూజింగ్ వన్ ప్లస్ నాట్. సో 11 డేస్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను.
దాని వర్కింగ్ కండిషన్, నెట్వర్క్ ఏమైనా ప్రాబ్లం ఉందా, స్క్రీన్ చాలామంది రివ్యూస్ పెడుతున్నారు దానిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు. సో నేను దాని గురించి నేను రివ్యూ పెడతాను. రివ్యూ చూడాలంటే మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్ అండ్ డూ సపోర్ట్ అస్.